డాక్టర్ గారు నా పేరు శిరీష నేను ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను సో నా పళ్ళ విషయంలో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం సో మీరు ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటారు అంటారు పళ్ళ మీద బ్రేసెస్ అనేవి ఉండొచ్చు ఈ బ్రేసెస్ ఉన్నప్పుడు బ్రషింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది ఈ కరెక్షన్ ఆఫ్ టీత్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీకు స్పెసిఫిక్ బ్రష్లు అనేవి ఉంటాయి మార్కెట్లో అవి తీసుకుంటే ఆ బ్రిజిల్స్ మధ్యలో మీ బ్రేసెస్ ఉన్న వరకు గ్యాప్ ఉంటుంది సో ఆ బ్రేసెస్ పై భాగం కింద భాగం క్లీన్ చేసేలాగా బ్రిజిల్స్ ఉంటాయి సో మీరు ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా టూత్ బ్రష్ అయితే చేంజ్ చేయాలి ఆర్థోడాంటిక్ బ్రష్లు కొనుక్కోండి దాంతో నీట్గా క్లీన్ చేసుకోండి ఈ గమ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చాలామంది బ్రేసెస్ వేసుకున్న వాళ్ళకి గమ్స్ ఇన్ఫ్లేమ్ అవుతుంటాయి ఎందుకంటే ప్రాపర్గా క్లీనింగ్ వాళ్ళు చేసుకోరు తిన్నవన్నీ ఆ బ్రేసెస్కి గమ్స్కి మధ్యలో ఇరుక్కుపోతూ ఉంటాయి దాని నుంచి ఒక రకమైన దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ప్రాపర్ బ్రషింగ్ ఇస్ వెరీ వెరీ మ్యాండేటరీ ఆ బ్రష్ తీసుకుని ఆ చిగుళ్ళ కింద చిగుళ్ళ పైన పళ్ళ పైన మంచిగా బ్రష్ చేసుకోవాలి చాలామంది ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు బ్రష్ చేస్తే బ్రేసెస్ ఊడిపోతాయి అందుకే మేము చేసుకోవట్లేదు అంటారు బట్ అది తప్పు బ్రేసెస్ మీరు ఇంప్రాపర్గా బ్రష్ చేస్తే ఊడిపోతాయి ఫస్ట్ మీరు క్లిప్ వేపించుకున్నప్పుడు మీరు దంతవైద్యుడితో కూర్చుని బ్రషింగ్ అనేది ఎట్లా చేయాలి అనేది నేర్చుకోవాలి సో ఈ బ్రేసెస్ మీకు మోర్ దాన్ వన్ ఇయర్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ ఈ బ్రషింగ్ టెక్నిక్ తెలుసుకుని అప్పుడు బ్రష్ చేస్తే డెఫినెట్గా మీ బ్రేసెస్ అనేవి ఊడిపోవు జాగ్రత్తగా ఇంటర్నెట్గా ఆ గమ్స్ కింద ఎక్కడైతే పళ్ళు ఆ బ్రేసెస్ లేకుండా ఉంటాయో అవన్నీ నీట్గా బ్రష్ చేసుకుని మంచిగా గార్గిల్ చేసి టంగ్ క్లీనింగ్ కూడా నీట్గా చేసుకుంటే డెఫినెట్గా మీ నోటి నుంచి బ్యాడ్ బ్రెత్ అనేది రాదు తర్వాత నేను ఎంత టైం చేసుకోవాలి అని మీరు అడుగుతున్నారు మీకే తెలుస్తుంది నోరు కంప్లీట్ బ్రషింగ్ అయినట్టు మ్యాక్సిమం 2 to 3 మినిట్స్ చేసుకుంటే చాలు అంతకన్నా గట్టిగా ఎక్కువ చేస్తే బ్రేసెస్ కూడా కంప్లీట్గా మొబైల్ అవుతూ ఉంటాయి సో 2 to 3 మినిట్స్ ప్రాపర్ బ్రషింగ్ టిల్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద మౌత్ మొత్తం కార్నర్స్లోకి వెళ్ళేటట్టు చూసుకోండి చాలామంది వెనక చిగుళ్ళ దగ్గర బ్రషింగ్ చేయరు ముందు ఈ చిగుళ్ళు కూడా బ్లీడింగ్ వస్తుందని కంగారు పడుతూ ఉంటారు అవన్నీ వదిలేసి నీట్గా క్లీన్ చేసుకోండి మీకు బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటే దంతవైద్యుని సంప్రదిస్తే ఫస్ట్ వాళ్ళు క్లీన్ చేస్తారు అక్కడంతా ఎక్కడైతే మీ బ్రష్కి యాక్సెస్ లేదో ఎక్కడైతే మీరు ప్రాపర్గా బ్రష్ చేయలేదో అక్కడ గమ్స్ అనేవి ఇన్ఫ్లేమ్ అవుతూ ఉంటాయి సో వాళ్ళు ఒకసారి ఎగ్జామిన్ చేసి ఎక్కడైతే గమ్స్ ఇన్ఫ్లేమ్ అయి ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా క్లీన్ చేస్తారు కాబట్టి మీరు నీట్గా బ్రష్ చేసుకోండి మీ ఎవ్రీ విజిట్ ఒకసారి దంతవైద్యుని మీ చిగుళ్ళ గురించి అడగండి మీ చిగుళ్ళు బాగానే ఉన్నాయా ఇంకా మీరు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా మీ చిగుళ్ళ పట్టి వాళ్ళు ప్రికాషన్స్ చెప్తూ ఉంటారు సో మీకు ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళు క్లినికల్గా చూసుకుని దాని ప్రకారం మీరు ఏమేం చేయాలి ఫ్లాసింగ్ చేయాలా లేకపోతే బ్రషింగ్ ఇంకెంత టైం చేయాలి అవన్నీ వాళ్ళు ప్రాపర్గా గైడెన్స్ ఇస్తూ ఉంటారు సో చాలామందికి ఆర్థోడాంటిక్ బ్రష్లు మార్కెట్లో దొరకవని కంప్లైంట్ చేస్తూ ఉంటారు అప్పుడు నార్మల్ టూత్ బ్రష్ కొనుక్కొని మధ్యలో 2 వరుసల బ్రిజిల్స్ మీరు కట్ చేసేసేయండి అప్పుడు ఒక గ్యాప్ అనేది ఏర్పడుతూ ఉంటుంది దాంతో కూడా బ్రష్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మీరు కంపల్సరీ ఫుడ్ తిన్నాక బ్రష్ చేసుకోవాలి నైట్ పడుకునే ముందు చేయాలి మార్నింగ్ చేయాలి ఎందుకంటే ఎనామిల్ అనేది ఒక స్మూత్ సర్ఫేస్ సో మీరు తిన్నవన్నీ దాని మీద పడకుండా జస్ట్ ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటాయి ఎప్పుడైతే బ్రేసెస్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయో మీరు తిన్న ఫుడ్ అంతా అక్కడే ఇరుక్కుపోతూ ఉంటుంది అది ఫ్లష్ అవుట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ కాబట్టి ఎప్పుడైతే మీకు ఆ ఫుడ్ అక్కడ ఇరుక్కుపోయి ఉంటుందో డెఫినెట్గా బ్యాక్టీరియా దాని మీద యాక్ట్ చేసి దాని నుంచి యాసిడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందో ఎనామిల్ అంతా హెచ్ అయిపోయి మీకు కేరీస్లు అనేది వస్తుంది కాబట్టి బ్రేసెస్ ఉన్నప్పుడు ఎనీ ఫారిన్ పార్టికల్ మీ పళ్ళ మీద ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా ప్రాపర్గా బ్రష్ చేయాలి తిన్నప్పుడు ప్రాపర్గా ఇంకొకసారి బ్రష్ చేసుకుని ఆ తర్వాత మంచిగా గార్గిలింగ్ అనేది చేసుకోవాలి అట్ ద సేమ్ టైం టంగ్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామందికి ఆర్థోడాంటిక్ కరెక్షన్లో ఉన్న వాళ్ళకి టంగ్ మీద ఒక కోటింగ్ లాగా ఫామ్ అయిపోయి వాళ్ళు ఉంటారు వాళ్ళది నోటీస్ చేయరు అప్పుడు ఆ కోటింగ్ మళ్ళీ పళ్ళ మీదకి షిఫ్ట్ అయ్యి నోరంతా కూడా ఒక రకమైన బ్యాడ్ బ్రెత్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఈ టంగ్ అనేది కంపల్సరీ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద టంగ్ నుంచి మొత్తం మీరు స్క్రేప్ చేసుకోవాలి ఇట్లా చేసుకుని మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు